మీరు గుజరాత్లో కూడా చేశారు? లేదండి, గుజరాత్లో వెళ్తూ ఉండేవాడు నేను. షుగర్ ఫ్యాక్టరీ షుగర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఇండియాలో తిరగని ప్లేస్ లేదు. ఎందుకంటే ఐ యూజ్ టు బి కాల్డ్ యాజ్ అన్ అడ్వైజర్. ప్రతి షుగర్ ఇండస్ట్రీ ఉన్న స్టేట్ కూడా దే యూజ్ టు కాల్ మీ టు గివ్ దెమ్ అడ్వైస్. ఇప్పుడు ఈయన ఎన్టీ రామారావు గారు ఎలా కేకేశారో అలాగా అదే పద్ధతిలో గుజరాత్ వెళ్ళాను నేను. గుజరాత్ గురించి, గుజరాత్లో కాటన్ మార్కెటింగ్ సొసైటీస్, కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత మిల్క్ మార్కెటింగ్ సొసైటీ, ఎప్పుడు చెప్పటో మర్చిపోయాను. అమూల్ ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు అమూల్ డైరీ అని ఉంది కదా. అవునండి. అమూల్ అంటే ఏమిటో తెలుసిన మీకు? ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఓకే, ఇట్ ఈస్ అ కోఆపరేటివ్. ఓకే ఓకే. సో అలాగే నేను ఐ ఆల్సో వర్క్ లేటర్ యాజ్ డైరీ డెవలప్మెంట్ కమిషనర్, అంటే మిల్క్ కమిషనర్ మహారాష్ట్ర. ఎందులో పెడితే అందులో మాత్రం దాని అంతా తెలిసేసారు, సమస్య లేకుండా. ఎక్కడ సమస్య ఉంది, ఏం చేయాలి? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ వన్ కదా. ఇప్పుడు మిల్క్కి వచ్చాం కాబట్టి మిల్క్ సంగతి చెప్తాను నేను. నేను బాంబే వెళ్ళాను చెప్పాను కదా. నేను మా అబ్బాయి ఇద్దరు పిల్లలు తీసుకుని వెళ్ళంగానే ఇల్లు చాలా కష్టం బాంబేలో ఇల్లు దొరకటం. సో ఎక్కడో ఎమ్మెల్యే హాస్టల్లో ఒక రూమ్ ఇస్తారు, ఒక చిన్న రూము. ఆ రూమ్లో ఉండేవాడిని, ఒకటే రూము, ఈ కార్నర్లో కిచెన్, మన స్టవ్ అనమాట వండుకోవడానికి, బాత్రూము ఒక రూము అంతే. మరి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ గురించి చాలామంది ఉండేవాళ్ళు, అనేక మంది వచ్చి అందరం కింద పరుపులు వేసుకుని అందులోనే ఒకటి నెత్తి మీద ఒకటి కాళ్ళు వేసుకుని పడుకోవటమే, ఆడ మగ అందరం కలిసి అక్కడ. సో ఇల్లు దొరకడం ఒకటి ప్రాబ్లం, అది కూడా ఒక డిఫరెన్స్ బిట్వీన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ దట్ కాడర్ అండ్ తతిమా కాడర్స్లో. తర్వాత బాంబే ఈజ్ అన్ ఇండస్ట్రియలైజ్ సిటీ, అక్కడ లైమ్ లైట్లకు వచ్చే వాళ్ళంతా ఎవరంటే ఇండస్ట్రియలిస్ట్, లేకపోతే ఫిలిం స్టార్స్, బికాజ్ ఇట్ ఇస్ ఎ ఫిలిం దిస్ వన్. నోబడీ బాదర్స్ అబౌట్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ మహారాష్ట్ర. యూ హు మేక్ యువర్ ఓన్ మార్క్ బై యువర్ వర్క్. ఇక్కడ ఐఏఎస్ ఈజ్ ఎ స్టాంప్, అది ఉంటే చాలు ఇంకా ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చునన్న పద్ధతి అనమాట ఇక్కడ మనుషులకి. సో అక్కడ వెళ్ళగానే వాళ్ళు ఏమన్నారంటే, మిల్క్ కోసం చూస్తే బార్సీ డైరీ ఫామ్ అని ఉండేది, ప్రైవేట్ కంపెనీ. మిల్క్ చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ, గవర్నమెంట్ మిల్క్ అంటే 3 రెట్లు ఎక్కువ రేటు ఉండేది అనమాట, షార్టేజ్, విపరీతమైన షార్టేజ్ వల్ల. మరి మిల్క్ కార్డ్ కావాలి నాకు ఎలాగంటే, మిల్క్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట నేను. మిల్క్ కమిషనర్, డైరీ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్, వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి నాకు చిన్న పిల్లడు ఉన్నాయా, 1.5 ఇయర్ ఓల్డ్, పాలు అవసరం ఉంది, నాకు కార్డు ఇవ్వమంటే, నా పవర్స్ లేవు, ఆయన మంత్రి గారు తీసేసుకున్నాడు పవర్స్ అంతా కూడాను, అవుట్ ఆఫ్ టర్న్ కార్డు ఇది, ఇన్ టర్న్ అయితే 3 ఏళ్ళు పడుతుంది, మినిమం వెయిటింగ్ లిస్ట్ ఈస్ 3 ఇయర్స్ ఫర్ గెటింగ్ ఏ మిల్క్ కార్డ్. యు నో యూఆర్ అన్ యంగర్ జనరేషన్, యూ డోంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ షార్టేజెస్. ఎంత షార్టేజెస్ ఉండేవి అంటే ఆ రోజుల్లో మిల్క్ కార్డు కావాలంటే 3 ఏళ్ళు పట్టేది రావడానికి బాంబేలో. అప్పుడు నీకు అవుట్ ఆఫ్ టర్న్ కావాలంటే నీ వెళ్ళి మంత్రి గారినే కలవాలని చెప్పాడు. లక్కీలీ నేను సావంత్వాడిలో పనిచేశానని చెప్పాను కదా, ఆ జిల్లా మంత్రి గారిది, ఆయన అగ్రికల్చర్ మినిస్టరు. అప్పుడు ఆయనతో పని పడుతుందని ఎప్పుడు అనుకోలేదు నేను, బట్ ఐ హ్యాడ్ ఎ గుడ్ ఈక్వేషన్ విత్ హిమ్. బాంబే రాగానే ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయన టైం ఇచ్చి, సార్ నాకు మిల్క్ కార్డ్ కావాలి సార్, నాకు చిన్నపిల్లడు ఉన్నాడు, ఎక్కడ చేయనంటే అంటే ఎంత కావాలన్నాడు ఆయన, 1.5 లీటర్స్ అన్నాను. అంటే అబ్బే ఎలా సరిపోతుంది, 2 లీటర్స్ ఇస్తున్నాను. ఆయన డ్రాయర్ ఓపెన్ చేసి అండర్ లాక్ అండ్ కీ, ఐఎమ్ నాట్ జోకింగ్, అందులోంచి ఇది లాగి దాని మీద పద్మనాభయ్య 2 లీటర్స్ మిల్క్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట ఆయన నాకు. ఇస్తే నేను నవ్వుతూ ఆయనతో, మరి మా జిల్లాలో ఉన్న మంత్రి కదా, కొన్ని లిబర్టీస్ తీసుకోగలను నేను. సార్ ఇన్ ఫ్యూచర్ హిస్టోరియన్స్ వుడ్ లాఫ్ ఎట్ అస్, చరిత్రకారులు, ఒక మంత్రి గారు మిల్క్ కార్డు ఇవ్వాల్సి వచ్చింది, ఆ పవర్ ఆయన పెట్టుకున్నాడు అని చెప్పేసి చూసి మన మొహం చూసి నవ్వుతారండి రాబోయే చరిత్రకారులు అంటే, అబ్బాయి ఏం పర్లేదు, రాబోయే కాలంలో ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాల్సి వస్తుందేమో కార్డు, ఇప్పుడు కనీసం అగ్రికల్చర్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఆయన జోక్ చేశాడు అనమాట. సో అప్పుడు నాకు మిల్క్కి సంబంధం లేదు ఇది ఒక్కటి తప్పించి. అయితే 10 ఏళ్ళు అయిన తర్వాత నేను మిల్క్ కమిషనర్ అయ్యాను, అప్పుడు కూడా ఇదే షార్టేజ్ ఉంది. 10 ఏళ్ళ తర్వాత కూడా ఇదే షార్టేజ్ ఉంది. ఇదే షార్టేజ్ ఉండి బాంబేలో మిల్క్ లేకపోతే రెవల్యూషన్ వస్తుంది అక్కడ. ఎందుకంటే పొద్దున్నే ప్రతివాడు టీ తాగాలి, కాఫీ తాగాలి, వాడు మిల్క్ బూత్కి వెళ్ళగానే వాడు బూత్లో నుంచి పాల సీసా రావాలి వాడికి.
మనం అను ఇదేమిటి సింపుల్ ఉద్యోగం అనుకుంటాం మనం. ఇప్పుడు మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? బాంబే ప్రొడ్యూస్ చేయదు కదా మిల్క్. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? విలేజెస్లో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ విలేజెస్లో ప్రొడ్యూస్ అయిన మిల్క్ మహారాష్ట్ర అంత పెద్ద స్టేట్ నుంచి అదంతా కలెక్ట్ చేసి బాంబే తీసుకొచ్చి బాంబేలో ప్రాసెసింగ్ చేసి మిల్క్ డైరీస్లో ప్యాకేజింగ్ చేసి గ్లాస్ బాటిల్స్లో ఇది చేసి అది అక్కడి నుంచి ప్రతిరోజు పొద్దున్నే ఐదున్నర ఆరు అయ్యేటప్పటికి అక్కడ ఉండాలి, లేకపోతే ప్రజలు తిరగబడతారు ఇంకా పొద్దున్నే మిల్క్ లేకపోతే. సో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఆపరేషన్, ఇట్స్ లైక్ ఎ మిలిటరీ ఆపరేషన్ లాగా అనమాట. ఇది ఒకరోజు మీకు మిల్క్ లేకపోతే తెలుస్తుంది మీకు. సో అలా పరిస్థితి ఉండేది, మిల్క్ షార్టేజ్ ఉండేది. 3 లీటర్స్ కోటా ఉంటే 1 లీటర్ ఒక బాటిల్ ఇచ్చేవాడు పడితే అలా జరుగుతుండేది అనమాట. మిల్క్ కమిషనర్ అయిన తర్వాత ఇదంతా చక్కగా స్టడీ చేసి వి హావ్ కమ్ టు ఏ కంక్లూజన్. అంతకుముందు ఏమయ్యేదంటే, ఇప్పుడు ఆనందని చెప్పాను కదా అమూల్, ఆయన కురియన్ అని, ఆయన చాలా ఫేమస్ మిల్క్, హీఈస్ కాల్డ్ ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, కురియన్, వికే కురియన్ అని. ఆయన పేరు చాలా ప్రతీతి, ఎందుకంటే అక్కడ గుజరాత్లో చాలా బాగా చేశాడు ఆయన, అమూల్ బాగా డెవలప్ చేశాడు దీనివల్ల. అయితే ఆయనకి మాకు ఒక ఫిలాసఫీలో ఈ మిల్క్ దీని సిద్ధాంతంలో ఒక డిఫరెన్స్ వచ్చింది. ఆయన మిల్క్ అంతా కూడా బఫెలోస్ మీద ఆధారపడింది మిల్క్. అది బఫెలో అంటే మన గేదెల మీద, ఈ గేదెల మీద ఫ్యాట్ ఎక్కువ వస్తుంది గేదె మిల్క్లో. ఆ ఫ్యాట్తో బటర్ చాలా అవుతుంది, బటర్ నుంచి ఘీ వస్తుంది, ఘీ నుంచి అనేక ఈ తయారు చేయొచ్చు, బటర్ నుంచి కూడా. తర్వాత మిల్క్ పౌడర్ కూడా మంచి థిక్గా వస్తుంది, దాని నుంచి ఐస్ క్రీమ్ తయారు చేయొచ్చును, తర్వాత వేరియస్ థింగ్స్ చీజ్ తయారు చేయొచ్చును, ఇవన్నీ చేయొచ్చును. అయితే కౌ మిల్క్ చాలా లైట్గా ఉంటుంది, అంత ఫ్యాట్ ఉండదు కౌ మిల్క్. అందుకనే కౌ మిల్క్ మీద మీగడ కట్టదు పైన, మీగడ రాదు. టీలో వేసుకుంటే టీ నీళ్లు నీళ్లుగా ఉంటుంది, అది ఆ కలర్ రాదు. అందువల్ల మన వాళ్ళు గట్టిగా తోడుకోదు. అయితే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు కౌ మిల్క్ ఈజ్ వెరీ గుడ్ అని, బట్ చాలామందికి 90% దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ కౌ మిల్క్. అందువల్ల కౌ మిల్క్ ఉపయోగంలో ఉండేది కాదు. కానీ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే ది ఆన్సర్ ఈజ్ నాట్ బఫెలో, ది ఆన్సర్ ఈజ్ కౌ. ఎందుకంటే ఈ బఫెలో అన్నది ఇండియాకే పరిమితమైన జంతువు అది. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ సబ్ కాంటినెంట్ తప్పించి బఫెలోస్ ఎక్కడ లేవు. అమెరికాలో బఫెలోస్ లేవు, ఇంగ్లాండ్లో బఫెలోస్ లేవు, ఎక్కడ లేవు, ఆస్ట్రేలియాలో లేవు, ఎక్కడ లేవు. ప్రపంచం అంతా కూడా ఆవులు ఉన్నాయి. ఈ ఆవులు, దోస్ ఆవులు మంచి ఎక్కువ పాలిస్తాయి, చాలా ఎక్కువ పాలిస్తాయి. అందువల్ల క్రాస్ బ్రీడింగ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఇండియన్ కౌ అండ్ ఏ ఫారెన్ కౌ. ఒక బయట ఉన్న కవ్వు, ఇండియన్ కవ్వు, రెండింటి కూడా క్రాస్ బ్రీడింగ్ చేసి దీని యొక్క పెంపు ఎక్కువ చేయొచ్చును, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ చేయొచ్చును. బఫెలోకి చేయడానికి వీల్లేదు, బికాజ్ బఫెలో ఈజ్ ఓన్లీ అవర్స్. కొంచెం మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తప్పించి క్వాంటమ్ జంప్ ఇంప్రూవ్మెంట్ రాదు. ఇప్పుడు జెర్సీ ఆవు కానీ హోల్స్టైన్ ఆవు కానీ 20 లీటర్లు 30 లీటర్లు 40 లీటర్లు మిల్క్ ఇస్తాయి. అవి పిండేవాడికి చేతులు నెప్పుడితే కానీ దానికి ప్రాబ్లం లేదు. మన కవ్వు, మన కౌస్ని మనం సరిగ్గా ఫీడ్ చేయకూడదు కవ్వు పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల. అందువల్ల దీని కౌ మిల్క్ 2 లీటర్స్ 2.5 లీటర్స్ వస్తే అది మహా గొప్ప. బట్ క్రాస్ బ్రీడింగ్ చేస్తే ఒక 15 లీటర్స్ అన్న మిల్క్ వస్తుంది అనమాట. సో ఇది ఫిలాసఫీ తీసుకుని క్రాస్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి అవర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ అన్ బఫెలో మిల్క్, అవర్ ఫ్యూచర్ ఈజ్ అన్ కౌ మిల్క్ అని ఆ మెసేజ్ పంపించి ప్రజలందరినీ దానికి సిద్ధం చేసి, ఇవన్నీ మీరు చేసిన రెవల్యూషనరీ థింగ్స్, గ్రేట్ థింగ్స్. ఇది ఆయనకి నచ్చేది కాదు కురియన్ గారికి. ఆయన లీడర్, నేను చెప్పాను కదా యూ వాజ్ ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ది హే యువర్ మిల్క్ స్కీమ్స్ ఆర్ ఆల్ నో గుడ్ అది ఇది అంటుండేవాడు. మేము చెప్పేవాళ్ళు, అయ్యా నీవు బటర్, అమూల్ బటర్ అమ్మి విపరీతమైన డబ్బులు చేసుకుంటున్నావు, బఫెలో మిల్క్ అమ్మి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఇస్ బటర్. ఇప్పుడు అందుకని ఇప్పుడు బటర్ పీపుల్ ఎవరు ఉపయోగించట్లేదు అసలు బటర్, అప్పుడు విపరీతంగా తింటూ ఉండేవాళ్ళం మనం. సో అది అందుకని హిస్టరీలో కూడా ఒక టైంలో మీరు చేసిన పని ఎప్రిషియేట్ చేయరు మనుషులు. కౌ ఇది చేసి విలేజ్ సొసైటీస్, కోఆపరేటివ్ సొసైటీస్ చేసి అక్కడి నుంచి చిల్లింగ్ ప్లాంట్స్ పెట్టి ప్రతి చోట కూడా ఒక 20 మైళ్ళకి 30 మైళ్ళకి ఒక చోట చిల్లింగ్, అంటే మిషనరీ ఏం లేదు, ఉత్త ఐసు, ఒక ఐస్ ఫ్యాక్టరీలు దాంట్లో మిల్క్ పంపిస్తే చల్లబడుతుంది అనమాట. ఇదంతే, ప్రాసెసింగ్ ఏం లేదు.
అక్కడి నుంచి ప్రతి జిల్లాలోనూ కూడా, లేకపోతే ప్రతి 2-3 జిల్లాలకు ఒక డైరీ ఒకటి పెట్టి ఆ డైరీలో ప్రాసెసింగ్ అవుతుంది మిల్క్. అంటే మంచి హీట్ చేసి ఒక్కసారి సడన్గా కూల్ చేస్తారు అన్నమాట. కూల్ చేయడం వల్ల మిల్క్ కొన్ని ఒక 15 రోజులు 5 రోజులు ఉంటుందన్నమాట, లేకపోతే మిల్క్ చెడిపోతుంది. అందుకని ఒక్కసారి హీట్ చేసి ఒక్కసారి సడన్గా టెంపరేచర్ డ్రాప్ అయితే ఇట్స్ కాల్డ్ పాశ్చరైజింగ్. ఈ పాశ్చరైజేషన్ మిల్క్ ఒక 2-3 రోజులు 4 రోజులు ఉంటుంది అన్నమాట. అది బాంబే వచ్చిన తర్వాత అక్కడ హోమోజినైజేషన్ చేస్తారు. హోమోజినైజేషన్ అంటే మిల్క్ని కంప్లీట్గా మనం కవర్ చేసేటప్పుడు చేసినట్టు, అది ఏం అంటే ఆ వెన్న కరిగిపోవాలన్నమాట మిల్క్లో కంప్లీట్గా, వెన్నలాగా రాకూడదు అనమాట. మనం చేసేది వెన్న సెపరేట్ చేస్తాం, అది సెపరేట్ చేయకుండా మిల్క్లో కంప్లీట్గా ఇదైపోయేటట్టు ఇట్స్ కాల్డ్ హోమోజినైజేషన్. ఈ హోమోజినైజ్డ్ మిల్క్ 3 నెలలు కూడా ఉంటుంది. అందుకనే మీ ఇక్కడికి వెళ్తే షాప్స్లో టెట్రాప్యాక్స్ అవి దొరికి ఇవంతా కూడా ఇదే పద్ధతి. ఇవన్నీ పెట్టి మిల్క్ డెవలప్ చేసి అక్కడ డైరీస్ నుంచి మిల్క్ సప్లై చేస్తూ, అంత ముందు మిల్క్ ఇన్స్పెక్టర్స్ అంటూ ఉండేవాళ్ళం మా స్టాఫ్ని. ఈ మిల్క్ బూత్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నవి లేదు చూడటానికి, ఎందుకంటే షార్టేజ్ ఉంది కదా. షార్టేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ కరప్షన్ వస్తుంది. అందుకని ఇన్స్పెక్టర్ ఉండాలి, వెళ్ళి వాడిని ఇన్స్పెక్ట్ చేసి కొంచెం లంచం వీడిపుచ్చుకొని కొంచెం ఏదో చేయటం. సో వాడి డెసిగ్నేషన్స్ మార్చాం మేము. మిల్క్ ఇన్స్పెక్టర్ కాదు, మిల్క్ మార్కెటింగ్ ఆఫీసర్ అని పేరు పెట్టమన్నాం వీడికి. మిల్క్ మార్కెటర్, మార్కెటింగ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి టు గివ్ ఏ న్యూ డైరెక్షన్ టు దట్. ఏ నో లాంగర్ మిల్క్ ఇన్స్పెక్షన్, ఇట్ ఈస్ మిల్క్ మార్కెటింగ్, మార్కెటింగ్ పెంచమని. సో తర్వాత అక్కడ మిల్క్ ఇక్కడ మార్కెట్ లేకపోతే వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు, వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోతే ఇక్కడ మార్కెట్ ఉండదు. తర్వాత ప్రైసింగ్, ప్రైసింగ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సిటీలో ఉన్న కన్స్యూమర్స్ దీస్ ఆర్ ఆల్ ఆర్గనైజ్డ్ కన్స్యూమర్స్, అంటే సంఘటితమైన మనుషులు, సొసైటీస్ ఉంటాయి, ఫలానా ఉంటుంది. మీరు సిటీలో స్ట్రైక్ చేస్తే అన్నీ అయిపోతాయి, హాస్పిటల్స్ అయిపోతాయి, ఫలానా అయిపోతాయి, ఫలానా. విలేజ్లో స్ట్రైక్ అయితే ఏమిటవుతుంది? ఏమవ్వదు. రైతులు నా మిల్క్కి సరైన ధర ఇవ్వట్లేదు మీరని చెప్పేసి వాడు స్ట్రైక్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది? ఏమవ్వదు. అక్కడ వాడు పాలు చెడిపోతాయి అంతే. ఇక్కడ మటుకు పాలు రాకపోతే 2 రోజులు ఇక్కడ రివల్యూషన్ జరుగుతుంది. అందువల్ల వీళ్ళ ఈ సిటీ కన్స్యూమర్స్ ప్రెషర్ చాలా ఉంది మిల్క్ ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు. దే డోంట్ వాంట్ టు పే మోర్ ప్రైస్. మీరు నేను కూడా వీ డోంట్ వాంట్ టు పే మోర్ ప్రైస్. వెరాజ్ రైతులు దే వాంట్ ఏ రెమ్యూనరేటివ్ ప్రైస్. మాకు గిట్టే ప్రైస్ లేదు, మేము ఎలా ప్రొడ్యూస్ చేస్తామని వాళ్ళు గొడవ పెడతారు. ఈ సమన్వయం తీసుకురావాలా? సో ఫీడ్, క్యాటిల్ ఫీడ్ ఒకటి ఉండాలా. ఈ క్యాటిల్ ఫీడ్ మామూలు ఫీడ్ తయారు చేస్తే చాలదు, పచ్చగడ్డలు ఉండాలా. పచ్చగడ్డలు అంటే పచ్చగడ్డి పండించాలా, మరి దాని భూమి ఉండాలా, మంచి పచ్చగడ్డి చూసుకోవాలా ఏ టైపు ఎక్కడని. సో పచ్చగడ్డి ఇది చేయటం, దాన్ని బేలింగ్, తర్వాత ఇవన్నీను, తర్వాత యానిమల్ హస్బెండరీ, మంచి యానిమల్స్ మరి దానికి సరైన ఆరోగ్యం లేకపోతే మళ్ళీ చెడిపోతాయి. సో మరి ఇక్కడ మన మన రోడ్డు మీద ఉన్న కౌస్ చూడండి, ప్లాస్టిక్ తింటూ ఉంటాయి, ప్లాస్టిక్ తిని ఆ ప్లాస్టిక్ అంతా లోపల చుట్టుకుని చచ్చిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ కేర్ వీ టేక్. ఇంత ప్లాస్టిక్ అప్పుడు లేదు. ఈ రీటైల్ షాప్స్ అన్ని వచ్చిన తర్వాత ఏమిటది మాల్స్, ఈ ప్యాకింగ్ ప్లాస్టిక్ ఇదంతా ఎక్కువైపోయింది, విపరీతంగా ఎక్కువైపోయింది. సో ఇదంతా కూడా అదొక రివల్యూషన్, మిల్క్ రివల్యూషన్ చేసి నేను 3 ఏళ్ళు డైరీ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది 3rd ఇయర్ మేము మిల్క్ స్పెషల్స్ అంటే రెఫ్రిజిరేటెడ్ ట్రైన్స్ బాంబే నుంచి ఢిల్లీ పంపించేవాళ్ళం మిల్క్, సర్ప్లస్ మిల్క్. ఇక్కడ మిల్క్ అయిపోగా అందరికీ ఇవ్వగా వెయిటింగ్ లిస్ట్ లేకుండా చూసి అదంతా మీట్ అయిన తర్వాత ఎక్సెస్ మిల్క్ వీఆర్ సెండింగ్ టు ఢిల్లీ, బికాస్ దే ఆర్ ది కన్సంప్షన్ సెంటర్స్. మరి ఢిల్లీ వెళ్ళటానికి రెఫ్రిజిరేటెడ్ వ్యాన్స్ ఉండాలి, ఇవి ఉండాలి మన వ్యాగన్స్ వ్యాగన్స్. సో రైల్వేస్తో నెగోషియేట్ చేసి ఇదంతా చేసి, సో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ చేయొచ్చు. ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఫైల్ పుషింగ్ ఏదో కూర్చున్నాను నేను, నా జీతం నాకు వస్తుంది. మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు చెప్తూ ఉండేవాడు, ఎందుకు ఇలా పనిచేస్తావు నీవు, గవర్నమెంట్లో ఎలా పనిచేయాలంటే పని చేసినట్టు ఉండకూడదు, చేయనట్టు ఉండకూడదు. చేయనట్టు ఉంటే తీసేస్తారు నిన్ను, చేసినట్టు ఉంటే వర్క్ అంతా నీ నెత్తి మీద పెడుతూ ఉంటారు. అందుకని చేసి చేయనట్టు ఏదో ఉండాలని చెప్పి చెప్తూ ఉండేవాడు ఫ్రెండ్.
సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైందంటే ఒక 60-70% ఆఫ్ ది ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఆఫ్ దట్ టైప్ నౌ త్రూఅవుట్ ది కంట్రీ. అది ప్రాబ్లం. ఒక న్యూ వెబ్ సిరీస్ వచ్చింది డార్లింగ్ మహాలక్ష్మి అని, అది వ్యూ యాప్ లో రిలీజ్ అయింది రీసెంట్ గా. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మహాలక్ష్మి నీ వాళ్ళు కళ్ళు కన్నె వళ్ళు తిప్పకే నన్నే చంపకే, నీ పాద పదములందు నా గుండె పరుచుకుంది నీ అడుగుకై పట్టినే. నీకు ఇంతకు ముందేమన్నా అఫైర్స్ ఉన్నాయా? ఐ మీన్ లవ్ స్టోరీ? ఉన్నాయి, ఒకటి కాదు మూడు.